Dear brothers and sisters, as in Isaiah 61:11, may the Lord bless you. ప్రియమైన సోదర సోదరిలారా, యెషయా 61:11 ప్రకారం ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. As the Bible says, as the earth brings forth its sprouts and as a garden causes what is sown in it to spring up. భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను. So the Lord will most certainly cause righteousness and justice and praise to spring up before all nations through the power of his word. నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. The Lord is your gardener. దేవుడు మీకు తోటమాలిగా ఉంటూ ఉన్నారు. Just like a gardener who tends his garden, the Lord does everything in your life. తోటమాలి తన వనమును సేద్యము చేసినట్లుగా దేవుడు మీ జీవితములో సమస్తమును కూడా జరిగించును. It is the Lord who plants the seeds in your life. నీ జీవితములో విత్తనములను నాటుచున్నవాడు దేవుడే. The seed of word. ఆయన వాక్యమనే విత్తనమును నాటుచు ఉన్నారు. It is the Lord who waters them. ప్రభువే దానికి నీరు కట్టుచు ఉన్నారు. It is the Lord who fills you with his Holy Spirit. ప్రభువే మిమ్మును తన పరిశుద్ధాత్మతో నింపువాడు. And the Lord allows them to sprout, to grow and to blossom. మొలకెత్తుటకును ఎదుగుటకును వికసించుటకును దేవుడు అనుమతినిచ్చువాడై ఉన్నారు. As in Isaiah 58:11. యెషయా 58:11వ వచనం ప్రకారం. The Bible says the Lord will continually guide you. ప్రభువు నిరంతరాయముగా నడిపిస్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. And satisfy your soul in scorched and dry places. ఎండిన కాలిన నేలయందు ఆయన సంతృప్తి పరచువాడు. Give strength to your bones. మీ యొక్క ఎముకలకు బలమును అనుగ్రహించువాడు. And you will be like a watered garden. మీరు నీరు కట్టిన తోటవలే ఉండుదురు అని వ్రాయబడి ఉన్నది. And like a spring of water whose waters do not fail. ఎప్పుడును ఉబుకుచూ నుండు నీటి ఊటవలే ఉండుదురు అని వ్రాయబడింది. Look at the Lord, how he does everything in your life. ప్రభువు ఏ విధంగా మీ జీవితములో సమస్తమును జరిగించుచు ఉన్నారో చూడండి. He is mindful of blessing you continuously. నిరంతరాయముగా మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మనసును కలిగి ఉన్నారు. He will make your righteousness, your justice and praise to spring forth. ఆయన మీ యొక్క నీతిని మీ యొక్క న్యాయమును ఉజ్జీవింపచేసి మొలకెత్తునట్లుగా చేయును. Likewise, Mrs. Umayalvadi also testified like this. ఆ రీతిగానే శ్రీమతి ఉమయాల్వది ఈ రీతిగా తన సాక్ష్యమును తెలియచేసి ఉన్నారు. Her house was in the process of construction. వారి యొక్క గృహము నిర్మాణ దశలో ఉండి ఉన్నది. As they were building their house, their neighbor was giving them so much trouble. వారు గృహాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు పొరుగు వారు వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నారు. He falsely put a case against them saying they have taken 5 feet of their land from them. వారి సొంత భూభాగం 5 అడుగులు వారు తీసేసుకున్నారు అని తప్పుగా వారి మీద కేసు నమోదు చేశారు. As they were going through this trouble, they came to the JC House prayer tower in Chennai. వారు ఈ సమస్య గుండా వెళ్తున్న సమయంలో చెన్నైలో ఉన్న జేసీ హౌస్ యొక్క ప్రార్థనా గోపురానికి వచ్చారు. As they were in the chapel shedding their tears and praying to the Lord. వారి చాపెల్లో ఉండి కన్నీరు కార్చుచు దేవునికి ప్రార్థన చేయుచు ఉండగా, the sister's eyes fell upon a verse that is Psalm 138:8, which was put upon on the wall. 138వ కీర్తన 8వ వచనం ఆ గోడ మీద వ్రాయబడి ఉండగా ప్రార్థించుకుంటున్న ఈ సహోదరి కళ్ళల్లో ఆ వాక్యం పడింది. It says the Lord will perfect everything concerning me. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. A peace filled her heart. శాంతి ఆమె హృదయమును నింపియున్నది. And so she went back with so much of satisfaction. కనుక ఆమె ఎంతో సంతృప్తిగా వెనుకకు తిరిగి వెళ్ళియున్నారు. As she believed the word, everything the Lord did for her. ఆవిడ వాక్యమునందు విశ్వాసం ఉంచి ఉండగా దేవుడు సమస్తమును ఆమె కోసమై జరిగించారు. Without even going to the court, the Lord resolved everything.
కోర్టుకు వెళ్లవలసిన అవసరం కూడా లేకుండా దేవుడే సమస్తమును కూడా పరిష్కారము గావించి ఉన్నారు. The neighbor did not give any more trouble to her. ఇక ఆ పొరుగువారు ఆమెకి ఏమాత్రము కూడా ఇబ్బందిని కల్పించలేదు. She continued to build her house. ఆమె నిరంతరాయంగా నిర్మాణమును కొనసాగించి ఉన్నారు. She even built a compound wall. ఆమె తన ఇంటి చుట్టూరు ప్రహరీ గోడ కూడా నిర్మాణం చేసుకున్నారు. And today she says she is living in a beautiful house the Lord himself built for her without any trouble. ఈ రోజున ఆవిడ ఏమంటారంటే, ఏ సమస్య లేకుండా దేవుడే నిర్మాణం చేసిన అందమైన గృహములో నివాసం ఉంటున్నాను. What a loving God we have for him to do everything for us. మన కోసం సమస్తమును జరిగించే ఎంత ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. The Lord will cause your righteousness, your justice, your praise also to spring forth. ప్రభువు మీ యొక్క నీతిని, మీ యొక్క న్యాయమును, మీ యొక్క ఖ్యాతిని కూడా ఉజ్జీవింప చేయువాడు అయ్యున్నారు. లార్డ్ ఫాదర్, as we heard today, let your children's problem also be solved. ప్రభువా తండ్రి, ఈ రోజున మేము ఆలకించిన రీతిగానే మీ బిడ్డల సమస్యను కూడా మీరు పరిష్కారము గావించండి. Lord, let them have victory in their court cases, Lord. ప్రభువా, కోర్టు వివాదములలో వీరికి విజయము కలుగును గాక. Those who came against them, let them come to them and be at peace with them, Lord. వీరికి విరుద్ధంగా లేచి ఉన్న వారు వారి యొద్దకు వచ్చి వీరితో సమాధాన పరచబడుదురు గాక. Father, you bring them justice, oh God. తండ్రి, మీరు వారికి న్యాయమును అనుగ్రహించండి. Let their justice spring forth. వారి యొక్క న్యాయము ఊటవలే ఉబుకుతూ వారి యొద్దకు వచ్చును గాక. Their righteousness spring forth. వారి యొక్క నీతి ఊటవలే ఉబుకును గాక. Let your people have honor and praise in the very same place they went through shame, oh God. ఈ స్థలములలో అవమానమును ఉండే అక్కడ నెలను కూడా మంచి పేరును ఖ్యాతిని వారికి రప్పించండి. Let everything change in their life. వారి జీవితములో సమస్తము కూడా మార్చివేయబడాలి. Whoever have come against them, let them come to them and shake hands with them and say peace. వారికి విరుద్ధంగా లేచి ఉన్న వారు వారి చెంతకు వచ్చి చేతులు కలిపి సమాధానము కలిగి ఉందాము అని కోరుకోవాలి. Father, right before their enemies, prepare a table for them, Lord. తండ్రి, వారి శత్రుల ఎదుటనే వారికి బల్లను సంసిద్ధము చేయండి. Lord, shut the mouth of the enemies who were saying words against them. వారికి విరుద్ధంగా మాట్లాడుతున్న శత్రువుల యొక్క నోటిని మీరు మూతవేయండి. Let the righteousness and justice spring forth right now. నీతియును న్యాయమును వీరి కొరకై ఇప్పుడే ఊటవలే ఊబికి వచ్చును గాక. Lord, through Jesus, let them have victory. ప్రభువా, యేసు ద్వారా వారు విజయము కలిగి ఉండేలా చేయండి. I put the name of Jesus upon their foreheads. యేసు నామమును వారి నుదిటి మీద నేను ఉంచుతూ ఉన్నాను. Let your children have victory. మీ బిడ్డలు విజయము కలిగి ఉండాలి. Let your children have peace. మీ బిడ్డలు సమాధానం కలిగి ఉండాలి. Thank you, Lord, for resolving every problem in their life. వారి జీవితంలో ప్రతి సమస్యను పరిష్కారం చేయించినందుకు వందనములు. In Jesus name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. May the Lord give you his perfect peace. ప్రభు తన పరిపూర్ణమైన లోపరహితమైన శాంతిని మీకు అనుగ్రహించును గాక.